హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారంతో ఆరోగ్యం ముడిపడి ఉంది మంచి ఆహారం ఆరోగ్యానికి సంకేతం సమతుల్య ఆహారంపై నగర పట్టణ ప్రజల్లో కొంతమేరకు చైతన్యం పెరిగినా పల్లెల్లో మాత్రం అంతంత మాత్రమే స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు చేపలు రొయ్యలు పోషక విలువలు ఉన్న బలవర్ధక ఆహారం మన దేశంలో లక్ష టన్నుల చేపల వినియోగం జరుగుతుండగా ఇందులో అరవై శాతం చేపలు సముద్రం నుంచే లభ్యమవుతున్నాయి చేపల్లో చాలా రకాలున్నాయి మనుషుల కన్నా పేర్ల కంటే చేపల్లో రకాలు ఎక్కువగా ఉండడం గమనార్హం తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి రొయ్యలంటే బాగా ఇష్టంగా ఉంటుంది కోస్తా వారికి రొయ్యలంటే ప్రాణం మరి మరికొన్ని ప్రాంతాల్లో రొయ్యలంతగా లభించవు కాబట్టి వాటి టేస్ట్ కూడా చేయరు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు రొయ్యలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రొయ్యల వేపుళ్లను అప్పుడప్పుడన్నా రుచి చూడాలి రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది ఇది క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి దీంతో గు ఉండే ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది మతిమరుపుతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది మతిమరుపు ఈజీగా పోతుంది వీటిని తింటే కాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది రొయ్యల్లో విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది వీటిని తింటే చర్మం నిగనిగలాడిపోతుంది ఇక అలాగే రొయ్యల్లో విటమిన్ బిట్వల్వ్ కూడా ఉంటుంది రక్తనాళాలు శుభ్రపడతాయి కొందరు పచ్చి రొయ్యల్ని తింటూ ఉంటారు దీంతో పోషకాలు డైరెక్ట్గా బాడీకి అందుతాయి వెయిట్ లాస్ కావాలనుకునేవారు రొయ్యల్ని తరచూ తింటూ ఉండండి ఇక రొయ్యల్లో ఉండే జింక్ సెలీనియం మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది వీర్యం కూడా బాగా పెరుగుతుంది వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి రొయ్యల్లో మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది దీంతో కండరాలు బలపడతాయి ఇలా చాలా ఉపయోగాలు రొయ్యల వల్ల ఉన్నాయి బాడీకి కావలసిన ప్రతి ప్రోటీన్ రొయ్యల వల్ల లభిస్తుంది అందుకే అప్పుడప్పుడు రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి రోజు పప్పు అన్నమే తింటే బాడీకి కావాల్సిన పోషకాలు అందవు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి